अंदर की नमस्कार अंडी। गौरवनीय प्रिंसिपल सेक्रेटरी गारू मरी कमीशनर इंफ्रा गारू बैजूस टैब्स पिल्लवाड़ यूसेज एट्ला टीचर अटेंडेंस ऐप अपलोड अभी एट्ला चेयालो इप्पुडु चूद्दाम। ओक पिल्लवाड़ टैब तीसुकोंडी। आ पिल्लवाड़ टैब लो ई ऐदु मात्रमे कनपड़ताई। दींट्लो बैजूस प्रीमियम ऐप गनुक ओपन चेसिनप्पुडु मीकु इट्ला वस्तुंदि। इट्ला वच्चिनप्पुडु इक्कड పిల్లవాడు ఏ లెవెల్లో ఇచ్చేస్తాడు అనేది ఉంటుంది. ఈ లెవెల్ జెన్ మాస్టర్ పక్కనే ఎనాలసిస్ ఉంటుందండి, గ్రాఫ్. ఆ గ్రాఫ్ను టచ్ చేస్తే మీకు ఇక్కడ పిల్లవాడు ఏమేమి సబ్జెక్ట్స్ చూశాడు, చాప్టర్స్ అన్నీ ఉంటాయండి. అట్లానే ఇక్కడ ప్రోగ్రెస్ కనుక చూస్తే పిల్లవాడు ఎంతసేపు ఈ ట్యాబ్ మీద వర్క్ చేశాడు, చూశాడు, దీని మీద స్పెండ్ చేశాడు అనే ఎనాలసిస్ వస్తుంది. మీరు ఇదంతా కూడా స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అంటే మీకు రోజు మీరు అటెండెన్స్ వేసే యాప్. హెచ్ఎం లాగిన్ కానీ స్కూల్ లాగిన్ కానీ తీసుకున్నప్పుడు మీకు బైజూస్ ప్రాజెక్ట్ అనే యాప్ ఉంటుంది. ఈ అందరికి మీకు తెలిసిందే ఈ బైజూస్. దాంట్లో 8th క్లాస్ కనుక తీసుకున్నప్పుడు మీకు ఈ విధంగా మన పిల్లవాడి ట్యాగ్ చేశాం. నేను ఒక పిల్లవాడిది తీసుకున్నాను. ఈ పిల్లవాడిని నేను ఇక్కడ ఎంటర్ చేయడానికి చూస్తున్నానండి. ఇష్ ఆల్రెడీ మీరు ఇక్కడ క్యూఆర్ కోడు ఈ ట్యాబ్ యొక్క ఐడి టచ్ చేసిన దాని కిందే ప్రొసీడ్ టు క్యాప్చర్ లెర్నింగ్ ప్రోగ్రెస్ అని ఉంది. దాని మీద టచ్ చేయాల్సి, దాని మీద టచ్ చేస్తే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఈ పిల్లవాడి సబ్స్క్రిప్షన్ ఐడి అంటే పిల్లవాడి ఐడి పైనే ఉంది. 7070 ఐడి ఎంటర్ చేశాను. చైల్డ్ లెవెల్ అంటేనండి మీకు ఇక్కడ ఇక్కడ ఉంది, లెవెల్ అని ఉంది. ఆ లెవెల్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ టచ్ చేస్తే నీకు ఎంత టైం ఓవరాల్ టైం స్పెండ్ చేసినప్పుడు ఇక్కడ ప్రోగ్రెస్ అని ఉంటుంది. ఆ ప్రోగ్రెస్ అంటే ఇదిగో చూడండి, ఇక్కడ ఈ టైం ఎంటర్ చేయండి అండి. మినిట్స్లో ఎంటర్ చేయాలండి. ఇది 14-13 మినిట్స్ ఇది చేసుకున్నాడు. తర్వాత మ్యాథమెటిక్స్ అనేది ఎంత అనేది ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి అండి. మ్యాథమెటిక్స్ 79%, ఇక మ్యాథమెటిక్స్ దగ్గర 79%. తర్వాత ఫిజిక్స్ దగ్గర ఇక్కడ చూడండి 82%. తర్వాత కెమిస్ట్రీ అండి, కెమిస్ట్రీ అంటే ఏమో 84% చూశాడు ఈ అబ్బాయి. బయాలజీ అని ఉందండి, ఇది బయాలజీ ఉంది 91% ఇచ్చేసాడు. హిస్టరీ అని ఉందండి, హిస్టరీ దగ్గర వచ్చి 75%. అట్లానే జియోగ్రఫీ అని ఉందండి, జియోగ్రఫీ 70%. అట్లానే సివిక్స్ అని ఉందండి, సివిక్స్ దగ్గర 70% చూసుండాడు. కాబట్టి ఇవి మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మనం ఇట్లా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ వస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఆ పిల్లవాడు ట్యాబ్లో కనీసం మినిమం 1% అన్నా వాడు చూసింది లేని, కనీసం లేదంటే ఈ పూట అన్నా ఆ లెసన్స్ చూపెట్టి ఒక 1% అని అయ్యేటట్లుగా చూసి ఈ డేటా అంతా రేపు మధ్యాహ్నం లోపు అందరూ కంప్లీట్ చేయమని చెప్పి గౌరవ కమిషనర్ గారు తెలిపి ఉన్నారు. ఈ పని చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.